కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో పరిమళ స్కూల్ 150 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా ఎస్బీఐ రిజర్వ్ మేనేజర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు అన్ని బ్యాంకుల ద్వారా కూడా రుణ సదుపాయం పొందవచ్చని అన్నారు. కరోనా వైరస్ ఉన్నందున స్కూళ్లు తెరవడం ఆలస్యమైందని, అయితే ఇక నుండి స్కూళ్లు త్వరలోనే ప్రారంభించబడతాయని తెలిపారు. అనంతరం 150 మంది విద్యార్థులకు ఎస్బీఐ లోగో ఉన్న స్కూల్ బ్యాగ్, టోపీ, టీషర్ట్, మాస్కులు, నోట్బుక్స్, క్యారియర్ బాక్స్, కిట్ రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ సాయి సుమంత్, పరిమళ స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనవే. గౌరవనీయులైన చంద్రశేఖర్ రావు గారు, ప్రిన్సిపాల్ గారు, పరిమళ విద్యానికేతన్, మరి వారి యొక్క సహచర అధ్యాపక బృందం, అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంత్రాలయం మా మేనేజర్ సాయి సుమంత్ మరియు స్టాఫ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంత్రాలయం, ఇంకా ఈనాటి చిన్నపాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మరీ ముఖ్యంగా చిన్న చిన్న బాలైన మీరందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, శుభోదయం, నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రశాంతి తెలుసా మీకు? ఈరోజు యొక్క ప్రత్యేకత తెలుసా మీకు? ఈరోజు ఈరోజు యొక్క విశిష్టత, స్పెషాలిటీ తెలిసినా మీకు? నవంబర్ 14 బాలల దినోత్సవం, మనకి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 14 మన దేశం మొత్తం కూడా బాలల దినోత్సవం. కానీ దానికి దాని పై అధికారులతో సంప్రదించినప్పుడు ఈ డెట్టాల్ సోపు వగేరా తర్వాత చేద్దామన్నారు. ముందు ఒక క్రేయాన్స్ బాక్సు, 2-3 నోట్ బ్యాగ్స్, లంచ్ బాక్స్, చిన్న లంచ్ బాక్స్ ప్లస్ మీ భుజానికి తగిలించుకునే స్కూల్ బ్యాగు ఈనాడు మీకు బాలల దినోత్సవం సందర్భంగాను మరియు దీపావళి సందర్భంగాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుండి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాగు, లంచ్ బాక్సు, అందులో ఉండే బుక్స్ కూడా చక్కగా సక్రమంగా వాడుకొని చదువులో పైకొచ్చి, బాగా బాగా చదువుకుని బాగా బాగా పైకొచ్చి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కోరిక. ఐఐటి ఐఏఎస్ టీచర్లు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న అన్నలు, అక్కలు, అమ్మలు అందరూ కూడా ఒకనాడు మీలా చదువుకున్న వాళ్ళమే, మీలాగే పాఠాలు నేర్చుకునే వాళ్ళమే. తర్వాత తర్వాత చదువులో ఎక్కువ శ్రద్ధ చూపించి టీచర్లు, మాస్టర్లు, సిబ్బంది, టీచర్లు చెప్పిన మాటలు విని హోంవర్క్ చక్కగా చేసుకొని మేము శుభాకాంక్షలు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఈనాడు ఇట్లాంటి కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి మీతో ఈ బాలల దినోత్సవాన్ని, ఈ దీపావళి పండుగని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపాల్ గారు చంద్రశేఖర్ రావు గారికి, అట్లాగే మీ టీచర్లందరికీ కూడా మొట్టమొదటిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచిది ఇది. నేను గత నెలలో అక్టోబర్లో మంత్రాలయం వచ్చినప్పుడు అనుకున్న బాలల విద్యానికేతనకి గోశాలకి ఏమైనా చేయాలని. సో మొదటగా బాలల విద్యానికేతనలో పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు.